హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి 11వ తారీఖు 6వ నెల 2023 సంవత్సరం ఆదివారం అండి ఈ రోజు సాయంత్రం నేను ఇప్పుడు వచ్చేసి నాగ్పూర్ లో అయితే ఉన్నానండి ఢిల్లీ నుంచి నేను రిటర్న్ అయిపోయాను నాగ్పూర్ లో అయితే ఉన్నాను నేను రేపు అంటే 12వ తారీఖు 6వ నెల 2023 సంవత్సరం సోమవారం మార్నింగ్ కల్లా నేను ఖమ్మం లో అయితే ఉంటానండి ఇక నేను దాదాపుగా 2వ తారీఖు పోయిన నెల 5వ నెల 2వ తారీఖు నేను ఢిల్లీ అయితే రావడం జరిగింది కార్ల కోసం అయితే ఢిల్లీ అయితే వెళ్ళడం జరిగింది 10 రోజులు 10 నుంచి 15 రోజులు ట్రిప్ అనుకుంటే 10 నుంచి 15 కాస్త 40 నుంచి 42 రోజులు దాకా అయ్యింది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా ఇంకా బతిమలాడుతారు చాలా మంది కార్లు కావాలంటే దాదాపుగా 40 రోజులు దాకా నేను ఢిల్లీలోనే ఉండడం జరిగింది దాదాపుగా 30 నుంచి 40 కార్లు దాకా తిప్పేయడం జరిగింది ఇక నేను గనక ఇంటికి వెళ్ళకపోతే మా మిస్సెస్ గాని నాకు డైవర్స్ ఇస్తాంటారు అందుకనే ఇంటికి వెళ్ళిపోతున్నా మళ్ళా 1 వీక్ నుంచి 10 డేస్లో ఢిల్లీ అయితే వెళ్తాను అప్పుడప్పుడు సరదాగా మాట్లాడతా ఏమనుకోకండి ఈరోజు అయితే నేను నాగ్పూర్లో అయితే ఉన్నానండి ఇది వచ్చేసి ఢిల్లీ హైవే ఇది వచ్చేసి ఢిల్లీ హైవే ఇటు నుంచి మనం వచ్చాం ఇటు వచ్చేసి హైదరాబాద్ హైవే అండి ఇప్పుడు దాదాపుగా నేను నిన్న నైటు అంటే 10వ తారీఖు నైటు 12-1 బయలుదేరితే ఇప్పుడు నేను 1000 కిలోమీటర్లు వచ్చాయి ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది 1000 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది ఇంకా నా గమ్యం ఇక్కడ నుంచి 900 కిలోమీటర్లు దాకా ఉంది నా పాల్వంచి వచ్చేసి 900 కిలోమీటర్లు దాకా ఉంది ఖమ్మం అయితే పాల్వంచి అయితే 900 కిలోమీటర్లు అయితే ఉంది మళ్ళీ నేను ఇప్పుడు బయలుదేరితే ఇక్కడ భోజనానికి అని అయితే ఆగడం జరిగింది రెస్టారెంట్ దగ్గర ఇక్కడ భోజనం చేసి ఇప్పుడు నేను బయలుదేరితే రేపు మార్నింగ్ కల్లా నేను మా పాల్వంచలో అయితే ఉంటాను ఇక ఏంటంటే ఇప్పుడు కార్లు కూడా అన్ని కంటైనర్కి అయితే పంపించడం జరిగింది అప్పుల్లో నేను రిస్క్ తీసుకునేవాడిని అంటే డ్రైవర్లను పెట్టుకొని తీసుకొస్తూ ఉండేవాడిని ఇప్పుడు నేను డ్రైవర్లను ఎవరిని పెట్టట్లేదు ఎక్కువ తక్కువ అన్ని కంటైనర్లకే పంపిస్తున్నాను ఏంటంటే 10 బండ్లు ఒకేసారి వస్తే మైండ్ నరాలు గుంజుతున్నాయి ఎందుకంటే ఎవరు ఎట్లా తోలుతారో అర్థం కావట్లేదు నా మీద నమ్మకాలు పెట్టుకొని చాలామంది లక్షలు ఇస్తున్నారు వాళ్ళ డ్రీమ్ కార్ని కొనుక్కోవడానికి లక్షలు ఇస్తుంటే నేను కారు ఇప్పిస్తున్నా కానీ బై రోడ్డు తీసుకొస్తే ఏదన్నా జరగడానికి జరిగితే చాలా ఇబ్బంది పాలవ్వాలా నేను కానీ అలాగే వాళ్ళు కానీ అలాగే కారు తోరే డ్రైవర్ కానీ ఒకసారి 10-12 కార్లు దాకా తెచ్చి చాలా రిస్క్ పడతాం అయితే జరిగింది అందుకనే ఇక అన్ని కార్లు కూడా కంటైనర్కి అయితే వేస్తున్నాను ఎప్పుడన్నా నేను వచ్చేటప్పుడు ఒక కార్ అయితే తీసుకొస్తూ ఉన్నాను ఎక్స్ ఏదన్నా ఒక పెద్ద కార్ అయితే తీసుకొస్తూ ఉన్నాను ఈరోజైతే క్రెటా మనం హైదరాబాద్ వాళ్ళకి అమ్మాము హైదరాబాద్ సార్ వాళ్ళకి అయితే అమ్మాము ఈ కారు 2017 కారు హైదరాబాద్ సార్ వాళ్ళకి అమ్మాము ఈ కారుని నేను సోమవారం మార్నింగ్ సారే ఖమ్మం వచ్చి మా కార్ బజార్కి వచ్చి ఈ కార్ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది కార్ గురించి డీటెయిల్స్ అయితే 2017 కారు 45,000 తిరిగింది 9,10,000 రూపాయలకి అమ్మాను నా కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరండి సింపుల్గా చెప్తున్నాను నా కార్ గురించి కాదు మామూలుగా మాట్లాడదామని వీడియో అయితే తీస్తున్నాను సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో అయితే ఫుల్ వీడియో అయితే తీస్తాను ఇక ఈ 40 రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాం చాలా కష్టం పడ్డాం తిండి కూడా సరిగ్గా తినలేదు చాలామందితో మాటలు పడ్డాము కొత్త చాలామందితో మాటలు ఎట్లా అంటే చాలామంది అడ్వాన్సులు పంపి తెల్లారి కానీ 2వ రోజు కానీ ఫోన్ చేసి అన్న నాకు వద్దన్న బండి నా అడ్వాన్స్ నాకు ఇవ్వంటారు నేను ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి అడిగితే పైపెచ్చు మమ్మల్ని తిడతారనమాట మాటలు పడతాం అంటే ఇలా పడ్డాం చాలా కొత్త సంబంధాలు కొత్త అనుబంధాలు అనేవి ఏర్పడ్డాయి చాలా హ్యాపీగా ఉంది సర్కిల్ అనేది ఇంకా ఢిల్లీలో మంచిగా పెరిగింది నాకంటూ ఒక మంచి పేరు వచ్చింది నేను ఎక్కడికి పోయినా మున్నా బాయ్ అని అంటారు డీలర్స్ కూడా మంచి పేరు అయితే సంపాదించుకున్నాను ఇంకా సంపాదించుకుంటానే ఉన్నాను చాలా ఈ 40 రోజుల్లో మంచి ఏంది చెడేంది పైకి ఎదగటం ఏంది కింద తగ్గటం ఏంది అనేది అన్నీ ఈ కళ్ళతో అయితే చూడటం అయితే జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఈ ఢిల్లీ ప్రయాణం కూడా ఎప్పుడు నేను ఢిల్లీ నుంచి మన పాల్వంచ మా పాల్వంచ కానీ ఖమ్మం వచ్చేటప్పుడు కానీ బై రోడ్డు వస్తూ ఉంటా ఎన్నో కల్చర్స్ అంటే వాళ్ళ కట్టు అలవాట్లు కొన్ని ఉంటాయి కదా కల్చర్స్ అనేది చాలా కల్చర్స్ అనేది చూసుకుంటా వస్తూ ఉంటా నాకు ఈ రోడ్డు కూడా చాలా జీవితాన్ని అనేది నేర్పిందండి ఎప్పుడు చెప్దాం అనుకుంటా ఉంటా చెప్పలేను కుదరట్లేదు ఈ రోడ్డు నాకు చాలా ఒక జీవితాన్ని ఒక గమ్యాన్ని చూపించుకుంటూ కష్టం ఇలా పడాలి అని నాకు నేర్పింది ఎన్నో మందిని చూసుకుంటా పేదవాళ్ళని అలాగే ఉన్నవాళ్ళని అలాగే చిన్నిళ్ళు పెంకుటిళ్ళు గుడిసెలిళ్ళు అలాగే బిల్డింగ్స్ అన్నీ చూసుకుంటూ రోడ్డు బాగలేని రోడ్డు బాగున్న రోడ్డు నేను ఈ రోడ్లో నా జీవితాన్ని నేను ఎత్తుక్కుంటూ వచ్చాను చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈ రోడ్లో దాదాపుగా
ఢిల్లీ నుంచి మా పాల్వంచ 1900-1800 కిలోమీటర్లు. ఎప్పుడు నేను ఇంత జర్నీ అనేది నేను ఎప్పుడైతే బాధపడను, ఎందుకంటే ఈ జర్నీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో కొత్త కొత్త కల్చర్స్, అంటే వాళ్ళ పండగలు రోడ్డు మీద వచ్చేటప్పుడు పండగలు జరుగుతూ ఉంటాయి, కొత్త కొత్త డిఫరెంట్గా పండగలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆగి చూస్తా, అసలు వీళ్ళ కల్చర్ ఏంటి, ఎట్లుంది అని అన్నీ నేర్చుకుంటూ, సంబంధాలు అనేది నేర్చుకుంటూ, అందరినీ నాకు తెలియకపోయినా సరే అందరినీ పలకరించి హాయ్ చెప్పుకుంటూ, అందరికీ మంచిగా హగ్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాను. ఈ రోడ్లో నాకు ఎన్నిసార్లు వచ్చినా, ఇంకొక 1000 సార్లు వచ్చినా కూడా నాకు సరదాగా హ్యాపీగా అయితే రాబుద్ది అవుతూ ఉంటుంది. ఇదండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈసారి నేను చాలా రోజులు ఢిల్లీలో అయితే ఉన్నాను, చాలామంది కార్లు ఇప్పించాను, వాళ్ళ కార్లు కూడా వాళ్ళకి సంతోషాన్ని కలిగించాయని అయితే నేను అనుకుంటున్నాను. 99% నేనైతే న్యాయం చేస్తాను, కార్ ఇప్పిస్తే మాత్రం 99% అయితే న్యాయం చేస్తాను. ఇంజన్ పరంగా కానీ, పాఠం పరంగా కానీ, బాడీ పరంగా కానీ, స్టీరింగ్ పరంగా కానీ అన్నీ న్యాయంగా అయితే చేస్తాను. 1% మాత్రమే ఏదన్నా చిన్న చిట్క, 1000 నుంచి 10,000 ఎప్పుడన్నా రావు, అసలుకి ఎప్పుడన్నా ఎవరికో ఒకళ్ళకి వస్తుంది. అట్లాంటి వాళ్ళకి వస్తే నేను కూడా డబ్బులు ఒక్కోసారి అన్నా మీరేమి ఇబ్బంది పడకండి అని, నాకు తోచిన డబ్బులు ఎంతో కొంత ఇచ్చేదే కమిషన్ చాలా, నాకు ఇచ్చేటప్పుడు బతిమలాడి మొన్న చూసి తీసుకొని బతిమలాడిస్తూ ఉంటారు. మళ్ళీ దబ్బుకునేదన్న అయితే ఆ కమిషన్లో మళ్ళీ నేను కొద్దిగా రిటర్న్ కొడతా ఉంటాను. డబ్బుకైతే పనిచేయట్లేదు, మీ యొక్క డ్రీమ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క సామాన్యుడు కల కానీ, ఉన్నవాడి కల కానీ, ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు, ఒక మంచి కుటుంబం అనేది ఉంటుంది. ఇందులో నేను ఒకటి ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఒక కార్ని అయితే, మీరు హ్యాపీగా వెళ్ళే కార్ని అయితే నేనైతే ఫుల్ఫిల్ చేస్తున్నాను. దాదాపుగా 99% దాకా నేను ఇచ్చే కార్లు అయితే దాదాపుగా రిపేర్లు రావు. ఒకవేళ వచ్చినా సరే అప్పుడప్పుడు నేను డబ్బులు ఇస్తూ ఉన్నాను. ఒకవేళ నా దగ్గర లేకపోతే కూడా నేను రిక్వెస్ట్గా అన్న మీరు చేపించుకోండి, అది చిన్నదే కదా అని నేను బ్రతిమలాడైతే చెప్పుకుంటున్నా అండి. ఇది ఇంకొకటి, చాలామంది నమ్మకంగా డబ్బులు పంపుతారు, అంతే నమ్మకంగా నేను పనిచేస్తున్నాను. ఈ ట్రిప్లో దాదాపుగా 60-70,000 దాకా కస్టమర్లు ఇచ్చిన డబ్బులు పోయింది. ఫస్ట్ డబ్బులు ఇస్తూ ఉంటారు, తర్వాతకి 2వ రోజు 3వ రోజు నాకు బండి వద్దా అంటూ ఉంటారు. ఆ డీలర్లు డబ్బులు ఇయ్యరు, ఇట్లా డబ్బులు పోతూ ఉన్నాయి ప్రతి ట్రిప్లో కూడా. మీరెవరైనా ఎవరైనా కష్టపడి సంపాదించే డబ్బులే అండి. మీరెవరైనా నాకు డబ్బులు పంపితే, అంటే కారు చూడమని పంపితే నా దగ్గరే ఉంటాయి డబ్బులు. కారు చూసిన తర్వాత డీలర్కి డబ్బులు పంపితే మాత్రం, మీరు 2వ రోజు కానీ ఓటో తెల్లారు కానీ ఫోన్ చేసి నాకు బండి వద్దంటే మాత్రం ఆ డబ్బులు అయితే వెనక్కి రావు. నేను ఎవరితో గొడవలు పడలేను. ప్లీజ్ అండి, ఎవరైనా కష్టపడితేనే డబ్బులు వచ్చేది, మీరు 1-2 సార్లు ఆలోచించుకునే డబ్బులు అయితే పంపండి. ఇంకొకటి, నా దగ్గర కారు కొనేవాళ్ళు హార్ట్ఫుల్గా కొంటేనే నా దగ్గర కొనండి. ఎవరు పక్కన వాళ్ళ మాటలు విని భయపడుతూ మాత్రం కారు కొనకండి. నమ్మకం, ఎంత నమ్మకంగా మీ దగ్గర అయితే డబ్బులు తీసుకుంటానో అంతే నమ్మకంగా అయితే కారు ఇప్పిస్తా అండి. ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకొకటి, కొంతమంది నేను నిద్రలేదు, ఈ నరాలు ఇట్లా గుంజుతూ ఉన్నాను, నిద్ర అస్సలు లేదు, నరాలు ఫుల్ గుంజుతాయి. నిన్న నైట్ దాదాపుగా 11 ఇంటికాడ నుంచి ఇవాళ సాయంత్రం 5 ఇంటి దాకా కూడా నాన్ స్టాప్ కారు తోలుతూనే ఉన్నా, నిద్ర లేదు, అసలుకి నరాలు గుంజుతూ ఉన్నాయి. గట్టిగా కూడా మాట్లాడలేకపోతున్నాను. జిడ్డు, కొంతమంది జిడ్డు వాళ్ళు ఉంటారు, వాస్తవంగా చెప్తున్నాను, మీరు ఇబ్బంది బాధపడ్డా లేదు. కొంతమంది మరీ బాగా జిడ్డుగా చేస్తానండి, ఏదన్నా బండి కొంటే మున్న నువ్వు చేపి రాదు, నీ డబ్బులతో చేపి రాదు, ఆ కూలెంట్ ఆయిల్ నీ డబ్బులతో మార్పించరాదు అని చాలామంది జిడ్డు వాళ్ళు ఉన్నారండి, అంటే పిసినాసితనం. అలాంటి వాళ్ళైతే నాకు ఫోన్ చేయకండి. నేను నా డబ్బులతో చాలా వరకు చేపిస్తాను, పార్కింగ్ ఛార్జెస్ కానీ, సర్వీసింగ్లు కానీ, ఇంకా నాకు తోచినవి కొన్ని మిమ్మల్ని అడగకుండానే నా డబ్బులతో చేపిస్తాను. కొంతమంది మరీ కమిషన్లు కూడా ఇట్లా ఎట్లా చేస్తానంటే జిడ్డు జిడ్డుగా చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి రూపాయిని కూడా ఇట్లా గీకుతాను. అలా గీకే వాళ్ళైతే నాకు ఫోన్ చేయకండి. హార్ట్ఫుల్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హార్ట్ఫుల్గా నేను బండిప్పిస్తాను. ఇలా గీకే వాళ్ళకి ఏంటంటే నీ మనసులో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాను, కొద్దిగా అప్పుడప్పుడు ఏంది ఇట్లా చేస్తారని అనుకుంటూ ఉంటాను. ఇలా నేను బండి నేను ఇబ్బంది పడుకుంటూ బండిప్పించినా సరే మీకు ఆ బండి మీకైతే మంచిగా కలిసి రాదు, ఎందుకంటే నేను హార్ట్ఫుల్గా పనిచేస్తాను కాబట్టి హార్ట్ఫుల్గా ఇస్తాను. ఎవరైనా నన్ను ఇబ్బంది పడితే మాత్రం, ఇబ్బంది పడకుండా బండిస్తే ఆ బండి అయితే మీకు కరెక్ట్గా అయితే ఉండదు, ఎందుకంటే మీ మంచి కోసం చెప్తున్నా. బంకగా అంటే జిడ్డు చేసే వాళ్ళైతే నాకు ఫోన్ చేయకండి దయచేసి. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. హార్ట్ఫుల్గా మున్నాబాయ్ మాకు మంచి బండి ఇస్తాడు, 1,000 రూపాయలు తీసుకున్నా సరే, ఈ తమ్ముడు 1,000 రూపాయలు తీసుకున్నా సరే మీకు మంచి చేస్తారనుకుంటే నా దగ్గర కారు కొనండి. అదే నమ్మకంగా, అదే ఖచ్చితత్వంగా నేనైతే మీకు బండి అయితే ఇస్తాను. జిడ్డుగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు నాకు ఫోన్ చేయకండి ప్లీజ్ అండి. ఎన్ఓసి కూడా ఒక్కొక్కసారి
తొందరగా వారంలోనే వస్తాయి. మొన్న హోండా సిటీ ఒకటి తీసుకుంటే దాదాపుగా 3 రోజుల్లోనే ఇన్వాయిస్ వచ్చింది. కొన్ని బండ్లు 4 రోజులు పడతాయి, కొన్ని బండ్లు 15 రోజులు పడతాయి, కొన్ని బండ్లు 2 నెలలు పడతాయి. 2 నెలలు పట్టినా 3 నెలలు పట్టినా 15 రోజులు పట్టినా నెల పట్టినా సరే ఎన్ఓసి ఇచ్చేదే ఒక్కొక్కసారి లేట్ అయితే అవుతుంది. నేను మీకేమన్నా భయంగా ఉంటే మాత్రం నేను వీడియో పరంగా ఇట్లా వీడియో సెల్ఫీ వీడియో తీసి పలానా అన్నకి నేను కారమ్మాను, ఎన్ఓసి ఇచ్చే బాధ్యత మాదే, దీని మీద ఏదన్నా దొంగతనం కేసు ఉన్నా అది పూర్తి బాధ్యత నాదే అని కూడా నీ వీడియో అయితే తీసి పెడుతున్నాను. మీకు అటువంటి ఆ విషయంలో ఎటువంటి టెన్షన్ అయితే లేదు. ఇదండి ఈనాటి వీడియో. ఏమన్నా తప్పుగా నేను మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి, మీ తమ్ముడిని అనుకుని నన్ను క్షమించండి. నేను నా ప్రయాణం కూడా ఎంతోమంది ప్రయాణం ఢిల్లీ నుంచి వెళ్తా ఉంటే ఎంతోమంది ప్రయాణం ఇట్లా సెకండ్ ఇచ్చుకుంటూ చెప్తా ఉంటా అన్న, హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీ జర్నీ, సీట్ బెల్ట్ పెట్టుకోనని. అలాగే నా ప్రయాణాన్ని కూడా మీరు సక్సెస్ఫుల్గా అవ్వాలని మనసులో ఒక్కసారి అయితే అనుకోండి. నేనైతే చాలా జాగ్రత్తగా వస్తాను, ఎందుకంటే నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. నేనైతే చాలా జాగ్రత్తగా అయితే వస్తాను, ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. నిద్రపోకుండా చాలా జాగ్రత్తగా అయితే తోలుతాను. ఎప్పుడో ఒకసారి కన్నురెప్ప అట్లా జరిగిద్ది, అట్లా 1-2 సార్లు జరిగితే మాత్రం ఎమ్మటే బండి సైడ్ కాపి నేను పడుకోవడం అయితే జరిగిద్దండి. చాలా జాగ్రత్తగా అయితే వస్తాను. నీ మనం మంచిగా వచ్చినా సరే ఎదుటి వాళ్ళు అనేవాళ్ళు మంచిగా రారు కాబట్టి ఇక అంతా దేవుడి దయ అన్నమాట. దాదాపుగా 1900 కిలోమీటర్లు ఒక్క మనిషి నాన్ స్టాప్ డ్రైవింగ్ తోలుతానంటే ఇది మామూలు విషయం కాదు. ఇదండి ఈనాటి వీడియో. అయితే నా జర్నీ కూడా మీరు హ్యాపీగా జరగాలని కోరుకోండి. అలాగే మీకు నా జీవితం మొత్తం కూడా మంచి మంచి కార్లు ఇప్పించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను, మీ యొక్క కళని నేను నెరవేర్చుతూ ఉంటాను. నాకు చాలా హ్యాపీగా అయితే ఉందండి, ఎందుకంటే కార్ అనేది మంచి కళ అన్నమాట. ఆ కళని నేను ఫిల్ చేసినందుకు చాలా హార్ట్ఫుల్గా హ్యాపీగా అయితే ఉంది. అందరికీ ఒక కళని అయితే నేను ఫిల్ చేస్తున్నాను. ఇదండి, మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాలతో మీరు ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అలాగే ఈ పీవీసీ ఉన్నా కూడా ఈ కుటుంబంతో, యూట్యూబ్ అనే కుటుంబంతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని కార్లు ఇప్పించాను, ఇన్ని కార్లు ఇప్పించా అంటే నా ఒక్కటి సక్సెస్ కాదు, ఇది బాబీ అన్న సక్సెస్. వెనకాల దీని వెనకాల ఈ వీడియో వెనకాల బాబీ అన్న ఉన్నాడు, బాబీ అన్న వెనకాల ఉండటం, అలాగే నరేష్ అన్న కానీ, అలాగే హఫీజ్ కానీ, మా బ్రదర్ ఖమ్మంలో ఉన్నటువంటి మోయిజ్ కానీ, వీళ్ళ సహకారంతోనే నేను చాలా పనులు అయితే చేయగలుగుతున్నాను. ఒక్కడి వల్ల అయితే ఇంత కాదు, ఎందుకంటే టెన్షన్లు చాలా ఉంటాయి, చిన్న వయసు కాకపోతే ఎక్కువ టెన్షన్లు ఉన్నాయి. ఇది మాట్లాడేటప్పుడు కూడా బాధ అనిపిస్తూ ఉంది. కొంతమంది అర్థం చేసుకోకుండా కూడా తిడతా ఉంటారు, కొంతమంది అర్థం చేసుకోకుండా అరుస్తూ ఉంటారు. నేను ఆడికి కూల్గా మాట్లాడుతూ ఉంటాను, నేను ఎంత కూల్గా ఉంటానో, ఎంత నిమ్మలంగా మాట్లాడతానో. ఎప్పుడన్నా నా కనుక కోపం వచ్చేసరికి ఏం మాట్లాడుతానో నాకే తెలియదండి. అది ఒకసారి అలాగే బాబీ అన్నయ్యని కూడా చూపిస్తాను. ఎప్పుడు నా పక్కనే ఉంటాడు బాబీ అన్న. మా అనుబంధం కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే నరేష్ అన్న, అలాగే హఫీజు, అలాగే మోయిజ్, మీరు ఈ 5 నెంబర్లో ఏ నెంబర్కి ఫోన్ చేసినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీరు హ్యాపీగా మాట్లాడండి, వాళ్ళ 5గురితో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే. నేను చాలామందికి కూడా లైఫ్ ఇచ్చా, చెప్పుకోకూడదు కొన్ని ఇచ్చాను. నన్ను కాదని చాలామంది వెళ్ళిపోయారు, నేను గతంలో కూడా తెలుసు చాలామందికి లైఫ్ ఇస్తే నన్ను కాదని వెళ్ళిపోయారు. సరే పోనీ, ఎవరి జీవితం వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని ఇంతే అనుకున్నాను. కాకపోతే నా దగ్గర ఉండి కూడా నా గురించి బయటకు వెళ్ళి రాంగ్గా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏనాడు నేను బాధపడ్డ, నేనేందో పైన భగవంతుడికి తెలుసు, నా దగ్గర కారు కొన్న వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఇంకా చాలామంది అనుకుంటారు ఉన్న కమిషన్లు తీసుకుంటారు బాగా సంపాదిస్తారని. సంపాదించింది అయితే ఏం లేదండి, 10 లక్షల రూపాయలు కూడా సంపాదించలేదు. చెట్టు కింద ఉండి మాట్లాడతాను, చెట్టు కింద ఉండి మాట్లాడుతున్నా 10 లక్షలు కూడా అయితే సంపాదించలేదు. నేనైతే వాస్తవంగా చెప్తున్నాను, నేను చిందగిలో హ్యాపీగా ఉండాలా, నేను ఇలా బతకాలనుకుంటే ఇలాగే బతుకుతాను, డబ్బులు ఉన్నా లేకపోయినా. చిన్నప్పటి నుంచి కూడా రోడ్డు మీద కూరగాయలు అమ్మాను, అలాగే చెప్పులు అమ్మాను, అలాగే సెక్యూరిటీ గార్డుగా ఒక పెద్ద అడవిలో సెక్యూరిటీ గార్డుగా కూడా చేశాను. ఏది చేసినా సరే నా పాకెట్లో ఎప్పుడు కూడా, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు కూడా ఎప్పుడూ 5000 రూపాయలు పాకెట్ మనీ ఉండే నాకు ఎప్పుడు కూడా. నా పర్సు ఇంత లావుంటుంది, చాలా జాగ్రత్తగా రూపాయి చాలా జాగ్రత్త ఉంచుకున్నాను. ఎప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి రూపాయి అడగలేదు. నాకు తోచిన సహాయం చేశాను, ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు. మన యూట్యూబ్ ఛానల్ నుంచి యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇంకా చాలా సహాయాలు అయితే చేశాను, కాకపోతే చెప్పుకోవడం అయితే ఇష్టం ఉండదు. ఇదండి
ఇలాంటి వీడియో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ 40 రోజుల ప్రయాణం అనేది చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరిగింది. మీ యొక్క ఆశీర్వాదం నా మీద ఉండటం వల్ల హ్యాపీగా జరిగింది. చాలా అనుబంధాలు కొత్త అనుబంధాలు ఏర్పడ్డాయి. అందరికీ కార్లు ఇప్పించాను. అందరూ అయితే హ్యాపీగా అన్నాం కార్ అయితే బాగా నచ్చిందని చాలామంది ఫోన్ చేశారు. ఒకళ్ళిద్దరు ఏదన్నా అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉందంటే చిన్నదైతే మీరు చేపించుకోండి అంటున్నాను. ఒకవేళ ఒక 10,000 ఒక 8,000 ఒక 7,000 అయితే అన్నా నేను ఇస్తాను, మీరు టెన్షన్ పడకండి అంటాను. ఇస్తూనే ఉన్నాను. ఇదండి ఈనాటి వీడియో. అయితే మళ్ళొక్కసారి ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే మీ తమ్ముడు మొన్న మాత్రం నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్, జై హింద్. వీడియో కట్ చేయి, బాబే అన్నని చూపిస్తాను. ఇది జై హింద్ ఎప్పుడు నా సెంటిమెంటు. నా పేరు షేక్ సైదులు అసలు పేరు, కాకపోతే పీవీసీ మున్నా. మున్నా అనేది నా ఫ్రెండ్స్ పెట్టారు, అనుకోకుండా మున్నా ఫిక్స్ అయిపోయింది. ఈ పీవీసీ అనేది నా పాల్వంచ. ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా పాల్వంచ నుంచి ఏదన్నా ఊరెళ్తే విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ ఎటు వెళ్ళినా మీది ఏ ఊరు బాబు అంటే పాల్వంచ అంటే ఆ పాల్వంచ ఎక్కడ అనేవాళ్ళు. అరే ఈ పాల్వంచ అందరికీ తెలియాలి అని అనుకున్నాను. ఇప్పుడు దాదాపుగా ఒక వీడియో 7 లక్షల మంది చూశారు. ఆ వీడియోలో కూడా నాది పాల్వంచ అని చెప్పాను. 7 లక్షల మందికి నా పాల్వంచ అనేది తెలిసింది. నాకు ఫుల్ హ్యాపీ. నాకు గ్రామ భక్తి అంటే నా ప్రాంత భక్తి ఎక్కువ, అలాగే దేశభక్తి ఎక్కువ. అందుకనే ప్రాంతం పేరుతో నా పేరు అయితే పెట్టుకోవడం జరిగింది. నా పేరు వచ్చేసి, నేను ముస్లిం అండి, నా పేరు వచ్చేసి షేక్ సైదులు. హిందీ చాలా తక్కువ మాట్లాడతాను, తెలుగు చాలా ఎక్కువ మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, ఒకసారి బాబీ అన్నాను. బాబీ బాబీ అంట కదా మా అన్నయ్య. అంటే ఒక రక్తం పంచుకొని పుట్టకపోయినా నోరు తిరగదు నాకు. కొద్దిగా పుట్టకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళని మీతో సహా మీ నా అన్నయ్యగానే భావిస్తాను నేను ప్రతి ఒక్కరిని. నాకు అన్న తమ్ముడు అంటూ ఎవరు లేరు. మిమ్మల్ని నేను రక్తం పంచుగా పుట్టినోళ్ళగాను భావిస్తాను. చాలా హ్యాపీగా ఉన్నది. ఆనంద భాషవాలు అయితే మంచిగా వస్తున్నాయి. అదండి ఈనాటి వీడియో. అయితే నాకైతే ఈ బిజినెస్లో అందరినీ అన్న అన్న అంటున్నా కదా, వాస్తవంగా చెప్తున్నాను, నా రక్తం పంచుక పుట్టిన వాళ్ళు అయితే ఈ బిజినెస్లో అయితే ఎవరు లేరు. అందరూ యూట్యూబ్ నుంచే పరిచయం అయ్యి చాలా మంచిగా అయితే ఎప్పుడు ఏనాడు ఏ గొడవ పడకుండా కలిసిమెలిసి ఇలా అయితే ఉంటున్నాం. ఎప్పుడు కూడా నా తర్వాత అంటే నాతో వచ్చినా సరే ఎప్పుడు కూడా నాకంటే పెద్దవాళ్ళైనా సరే నేను ఎప్పుడుగా తప్పుడుగా మాట్లాడలేదు. అన్నయ్య అన్నయ్య అని నోరారా అన్నయ్యగానే భావించి నేను అందరిని అయితే పిలుస్తున్నాను. అలాగే మన కస్టమర్స్ని కూడా అలాగే పిలుస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, ఇక ఎమోషన్ ఎక్కువ అయిపోతుంది నా వల్ల కాదు. ఉంటా, అందరూ బాగుండాలి. బాయ్, జై హింద్. నా జర్నీ హ్యాపీగా జరగాలి అని కోరుకోండి. ఎందుకంటే నాకు కూడా ఒక కుటుంబం ఉంది, మీరున్నారు, అలాగే పాల్వంచలో కుటుంబం ఉంది. అందరూ హ్యాపీ, బాయ్.